16 కోట్లతో మంజూరైన డబుల్ రోడ్ పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత పరిమాణాలు పాటించాలని గ్రామస్తులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట నుండి లింగన్నపేట వరకు R&B డబుల్ రోడ్ పనులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడిన రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరారు. వారు మాట్లాడుతూ కొరుట్లపేట నుండి మల్లారెడ్డిపేట లింగన్నపేట వరకు 16 కోట్ల రూపాయలతో మంజూరైన డబుల్ రోడ్ పనులు నాణ్యత పరిమాణాలతో చేపట్టాలని అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. లింగనపేట టు మల్లారెడ్డిపేట కుట్లపేట అంబేద్కర్ వరకు శాంక్షన్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 16 కోట్ల చిల్లర కట్టిదాన్ని మన ఏఈ గారు లేదా డిఈ గారు అయినా ఈ పక్కల పంటున్నటువంటి ఏదైతే రిబేట్మెంట్ కట్టాల్సి ఉంటుందో కోతకు గురి కాకుండా కడితే అది చాలా సంతోషం. అట్లే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు రోడ్ను మళ్ళీ వచ్చే దశలో కూడా ఖరాబు కాకుండా ఉండేటట్టు చూడాలని మా మల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరం కోరుతున్నాం. కాబట్టి మేమేదో రోడ్డుకు ఆబ్జెక్షన్ అనో అదనో కాదు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడైతే కరెక్ట్ డెప్త్ అండ్ వెడ్త్ ఉన్నదో దాని ప్రకారంగానే చేస్తారని ఆశిస్తున్నాం. లింగన్నపేట నుండి మల్లారెడ్డిపేట కుట్లపేట వరకు డబుల్ రోడ్ సంక్షేమం 16 కోట్ల చిల్లరతోని దీనిని సీసీ ఇంతకుముందు గ్రామంలో సీసీ రోడ్డు వేసినారు. అది మా ఇప్పుడే దుమ్ము లేస్తుంది, కంకర కూడా లేస్తుంది. మాంక స్కూల్ దగ్గర మాంకాలమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు పైన రౌత అల్లం దాన్ని బ్లాస్టింగ్ చేసి పెట్టలే, దాన్ని చేస్తే బాగుండేది. దాన్ని ఇప్పటికైనా తీసి మళ్ళీ దాన్ని లెవెల్ చేయాలి. అలా కొన్ని జాగాల్లో ఉన్నాయి, దాన్ని సరిచేయగలని కోరుచున్నాను.